భీముడు ఒక పెద్ద చెట్టు వంక చూశాడు. అది మంచి కాయలతో పళ్ళతో ఉంది. మీరు భీముడి యుద్ధాన్ని హనుమ యుద్ధాన్ని గమనిస్తే వాళ్ళు ముందు దేన్ని పెరుగుతారు అంటే పెద్ద చెట్టు, గట్టి చెట్టు ఏదుందో దాన్ని పీకుతారు. విరాట పర్వంలోనే సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అలాగే ఓ మద్ది చెట్టు పీకి కొట్టేస్తానన్నాడు. అలా పీకేస్తే నువ్వేం తెలిసిపోతుంది అన్నాడు ధర్మరాజు. ఆయన ముందు ఆయన చూపు ఎక్కడ పడిపోతుందంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడుంటే దాని మీద పడుతుంది. ఆ చెట్టు పీకి కొడతాడు అవతల వాడు. కాబట్టి ఆ చెట్టు మీద పడింది చూపు. ఎందుకనంటే వెంటనే ఆ చెట్టు పీకి చావగొట్టేయాలి కీచకు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే అసలు దేని వైపు ఆకర్షింపబడాలి ఆయన చూపు కూడా? ద్రౌపదీదేవి పడుతున్నటువంటి కష్టం వైపు, కీచకుడి ఉన్మత్తత వైపు ఆకర్షింపబడాలి. రెండు, ఆయనకి బాధ లేదని కాదు, ఆయనకి బాధ ఉంది, కానీ తొందరపడిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఓర్పు పట్టాలి, అది సహనం, అది శ్రద్ధ, కానీ అదంత తేలిక విషయం కాదు. ఆవిడ పడుతున్నటువంటి బాధని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓర్పు పట్టు అని సలహా చెప్పడం అంత తేలిక విషయం ఏం కాదు. అప్పుడు ఆయన భీముని వంక చూశాడు. ముందు కీచకుడి సంగతి చూడవలసిన వాడు విరాట మహారాజు. ఎందుకంటే సభలో అంతకన్నా ఇంకొక అడుగు వేసి ప్రవర్తించకుండా నియంత్రించవలసిన కర్తవ్యం విరాట మహారాజుని. ఎందుకంటే ఆమె సభలోకి వచ్చి ఎందుకు నిలబడింది అంటే సభ చేత, ప్రభువు చేత రక్షణ పొందాలని వచ్చింది. ఇప్పుడు సభా ప్రభువు విఫలమైతే తర్వాత విషయం. సభా గౌరవం అని ఒకటి ఉంటుంది కదా మహాభారతంలో. ఈ సభ అనేటటువంటి దాని యొక్క స్వరూపం గురించి ప్రశ్నలు ఉంటాయి. వాడు చెడ్డవాడే కావచ్చు, కానీ శిశుపాలుడు కూడా సభాస్వరూపం గురించి ఒక ప్రశ్నేశాడు సభాపర్వంలో. సభ అంటే ఓ గౌరవం ఉంటుంది, దానికి నిర్ణయం చెప్పవలసిన అవసరం ఉంది. అదే కదా వికర్ణుడు కానీ విదురుడు కానీ ద్రౌపదీదేవి వస్త్రాపహరణంలో సభ గౌరవం పోతోంది అని ప్రశ్న వేశారు. సభాగౌరవం నిలబడాలి, కనీసం అప్పటికాగాలి కీచకుడు. కాబట్టి ఇప్పుడు దాని కర్తవ్యం చూడవలసిన వాడు విరాట మహారాజు. ఆ కర్తవ్యం చూడవలసినటువంటిది సభ. అసలు వాళ్ళిద్దరు ఏం చేస్తారు? కొద్దిసేపు ఆగాలి, కొద్దిసేపు ఓపిక పట్టాలి. వాళ్ళు ఏమీ చేయకపోతే ఇంకా అంతకన్నా ప్రమాదం ఏర్పడితే ఏం చెయ్యాలన్న విషయంలో అప్పుడు ఆలోచన చెయ్యాలి. ఖచ్చితంగా చేయవలసింది, ఏదో చేయవలసింది అంటే అంత చురుకుగానూ ఆలోచించాలి, అంత జాగ్రత్తగానూ ప్రతిపాదించాలి. కానీ ధర్మరాజు గారి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే సభా సభాపతి జోక్యం చేసుకోవడానికి ముందే భీముడు జోక్యం చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ముందు అసలు సభా గౌరవం, సభాపతి గౌరవాన్ని ఉల్లంఘిస్తున్నవాడు కీచకుడే కాదు భీముడు కూడా. చటుక్కుని చెట్టు పీకి కొట్టాడనుకోండి కీచకుణ్ణి, ఆమె రక్షించమని నన్ను అడుగుతోంది, సభాప్రవేశం చేసింది, నేను నిర్ణయం తీసుకోవాలి ఏం చేద్దును. నువ్వెందుకు కొట్టావు కీచకుణ్ణి? సభాపతిని నేను, సభాపతి అంటే ఓ గౌరవం ఉంటుంది, అధ్యక్షము, సభాధ్యక్ష స్థానమునకు ఒక గౌరవం, సభకి ఒక గౌరవం. అయినప్పుడు తొందరపడి భీముడు ఎలా కొడతాడు? కొట్టిన తరువాత సభ అన్నదాని విషయంలో ఒక దోషం ఏర్పడింది. ధర్మరాజు గారు ఆ అధర్మాన్ని అంగీకరించలేడు, ఆ గౌరవాన్ని ఆయన నిలబెడతాడు. రెండు, అజ్ఞాతవాసం ఏమైపోతుంది? అజ్ఞాతవాసం భగ్నమైపోతుంది. ఒకసారి కీచకుడిని కొట్టిన తర్వాత కీచకుడు వెన్న ఏదో చెట్టు పెట్టి కొట్టారు కాబట్టి చచ్చిపోయేంత అమాయకుడు ఏం కాదు. వాడు కేవలం ద్రౌపదీదేవి పొందు కోసం వచ్చాననుకుని నర్తనశాలకు వస్తేనే ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని గట్టిగా అరవకుండా భీముడితో యుద్ధం చేస్తేనే కీచకుణ్ణి చంపడానికి అంత పౌరుషంతో వచ్చిన భీముడు గుద్దుతుంటేనే అంతసేపు యుద్ధం చేసిన వాడు ఇంత కామంతో క్రోధంతో ఉండగా వంటలమాడు నన్ను కొడుతున్నాడు అనుకుంటూ ఉండగా ఓ చెట్టు పట్టి కొడితే కింద పడిపోతాడా? భీముడితో కలిగిపడతాడు. అప్పుడు సభలో ఉన్నవాళ్ళు కుర్చీల్లోంచి లేచిపోతారు. మమ్మల్ని ఏమైనా చెప్పనిస్తే కదా అంటాడు. విరాట మహారాజు గారికి తప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు దోషమంతా వలలుడి మీద కెడుతుంది, అథవా ద్రౌపదీదేవి మీద కూడా తోసేస్తారు. ఎందుకని అంటే పిచ్చి తల్లి ఆవిడ కొత్తగా అస్తమానం దొరికేది, ముందు ఈ ఉపద్రవాన్ని తప్పించాలి. ఎంత జాగ్రత్తగా లెక్క కడతాడో, ఎంత వేగంగా లెక్క కడతాడో. భీమసేనాను వాగు, ఇప్పుడు ఎందుకు నీకు ఆ చెట్టు విషయం అని చటుక్కున నోటి వెంట మాట వస్తే ప్రమాదం.
గభాలను ఎందుకు ఆ చెట్టు పీకాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆ చెట్టు విషయం నీకెందుకు? రాజుగారు చూసుకుంటారు కదా కీచకుడు విషయం అన్నాడు అనుకోండి. అంటే ద్రౌపదీదేవి జోలికి వెళ్ళానని నా విషయంలోనే జోక్యం చేసుకోవాలని వల్లడు అనుకుంటున్నాడా అని కీచకుడు అనుకుంటాడా? అనుకోడా. కాబట్టి తొందరపడకుండా మాట్లాడడంలో ఎంత నియంత్రణ ఉండాలండి. భావావేశం ఎలా ఉన్నా, ఎంత ఉద్విగ్నత ఉన్నా అది మాటలలోకి తర్జుమా పొందకుండా నిగ్రహించి కార్యాన్ని సాధించాలంటే, ధర్మాన్ని అలాగే పట్టుకుని నిలబడాలంటే, ఒక అంగుళం ధర్మం అన్న పరిధిని దాటకుండా నిలబడాలంటే ఆ సమయోచిత ప్రజ్ఞ ఎంత కలిగి ఉండాలి అవతల వాడు? అది ధర్మరాజు గారి యొక్క ప్రజ్ఞ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.